ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నిన్న జరిగిన 30వ తారీఖు సెప్టెంబర్ జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ని మనం చెప్పుకుందాము. తర్వాత నేను అన్ని షిఫ్ట్లు కలిపి ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా? ఈరోజు మనము షిఫ్ట్ 1 బిట్లు, ఇవి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ 2024లో అడిగిన క్వశ్చన్స్ని మనము చెప్పుకుంటున్నాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండోర్ గరానా. ఇది గరానా, ఓకేనా? ఇండోర్ గరానాని స్థాపించిన వ్యక్తి ఎవరు, ఫౌండర్ అని అడుగుతున్నాడు ఉస్తాద్ అమీర్ ఖాన్. అలాగే మనం తెలుసుకోవాల్సింది గ్వాలియర్ గరానా, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ అడిగిన బిట్లే ఎస్ఎస్సిలో, కాబట్టి ప్రిపేర్ అవ్వండి. గ్వాలియర్ గరానా, ఉస్తాద్ నందన్ ఖాన్, అలాగే ఫిర్ బాక్షా. రాంపూర్ గరానా, ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్. జైపూర్ అల్ట్రోలీ గరానా, ఉస్తాద్ అల్లాదియా ఖాన్. కిరాణా గరానా, అబ్దుల్ కరీం ఖాన్. పాటియాలా, ఇది ఒరిజినల్గా ఫౌండ్ చేసింది అయితే మియాన్ కల్లు, కానీ దీన్ని బాగా పాపులర్ చేసి దీనికి ఫౌండర్స్గా కూడా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఉస్తాద్ అలీ బాక్ష్, ఫతే అలీ ఖాన్. ఆగ్రా గరానా, హజీ సుజన్ ఖాన్. రెండవ క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి, వాట్ విల్ బి ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ యొక్క ఫార్ములా NaHCO3. సోడియం బైకార్బోనేట్ని ఇండస్ట్రీలో మనకి ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే, ఫ్రమ్ సోడియం కార్బోనేట్ నుంచి, సోడియం కార్బోనేట్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ని కలిపి మనకి సోడియం బైకార్బోనేట్ NaHCO3గా మనకి తయారు చేయడం జరుగుతుంది. దీన్నే మనం బేకింగ్ సోడా అని కూడా పిలుచుకుంటాం. మూడో క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు మనకి 322 క్రీస్తు పూర్వం మౌర్యన్ ఎంపైర్ని అయితే మరి స్థాపించడం జరిగింది. అదే కాలంలో మనకి మాసిడోనియా సామ్రాజ్యం కూడా వర్తిల్లుతూ ఉందన్నమాట, మాసిడోనియా. ఓకే, అయితే మనకి మౌర్య ఎంపైర్ అనేది ఇప్పుడు స్థాపించబడింది కదా, అది మనకి దేని ద్వారా వచ్చిందంటే నందా డైనాసిటీని అంతం చేసి మనకి మౌర్య డైనాసిటీ, మౌర్యుల వంశం అయితే రాజ్యంలోనికి రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యెల్లో కలర్ ఇన్ టర్మిక్ ఈజ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్. మనకి ఇది మనకి పసుపు కొమ్ములు అంటాం కదా, లేదా పసుపు అనేది ఆ యెల్లో రంగులో లేదా పసుపు రంగులో ఉండటానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాడు. కెరోటిన్, కర్కమ్, ఫ్లావోనాయిడ్, లైకోపిన్, ఈ 4 రంగులు ఇచ్చాడు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేది కర్క్యుమిన్. ఓకేనా? కర్క్యుమిన్. ఇది బ్రైట్ ఎల్లోలో ఉండిద్ది అనమాట దీని యొక్క రంగు. కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్ ద్వారా ఈ యొక్క కెమికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. దాని పేరే కర్క్యుమ్ లోంగా స్పీసీస్. ద ప్రిన్సిపల్ కర్క్యుమనాయిల్డ్ ఆఫ్ టర్మరిక్, ద మెంబర్ ఆఫ్ జింజిర్ ఫ్యామిలీ. ఇది ఏ ఫ్యామిలీకి చెందింది? జింజిర్ అంటే అల్లం లేదా కొమ్ము అనే ఫ్యామిలీకి సంబంధించినవి. పసుపు కొమ్ము, అల్లపు కొమ్ము ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇది హెర్బల్ సోల్డ్ యాజ్ ఏ హెర్బల్ అంటే దీన్నేమంటారు, మందు తయారీ అనుకోండి, లేదా కాస్మోటిక్స్లో ఉపయోగిస్తారు, మనం ఆహారంలో ఉపయోగిస్తాము, అలాగే ఫుడ్ కలర్కి కూడా ఉపయోగిస్తారు. మరి మనం లైకోపిన్ అని చెప్పుకున్నాం కదా, ఇది లైకోపిన్. లైకోపిన్ దేనికా? ఇది ప్లాంట్ న్యూట్రియంట్గా యాక్సీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ ఉండిద్ది? ఇది ఏం చేసిద్ది అంటే టమాటాకి రంగులు ఇవ్వటము, రెడ్ అండ్ పింక్ కలర్లో ఇచ్చిద్ది అన్నమాట. ఇప్పుడు టమాటా రంగు కారణం ఏంటంటే లైకోపిన్ అని చేయాలి. వాటర్ మిలాన్, అలాగే మనకి పింక్ గ్రేప్ ఫ్రూట్స్, అలాగే డిస్ట్రిక్ట్ కలర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లోసార్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? లదక్. లోసార్ ఫెస్టివల్ని లదక్ రీజియన్లో బాగా జరుపుకుంటారు. లడక్ అనే దానికన్నా మనకి ఈ బౌద్ధ మతస్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ జరుపుకుంటారు. అలాగే మనకి చైనా బోర్డర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీళ్ళు జరుపుకుంటారన్నమాట. ఓకేనా? ఇది మెయిన్ గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి లోసార్ అనేది ఒక రాష్ట్రంలోనే కాదు, మనకి చాలా చోట్ల జరుపుకుంటారు. కాకపోతే మనకి లోసార్ అనే దానికి లద్దాఖ్ అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత మనకి సిక్కిం,
అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా వస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ది సిక్కింది కూడా ఇటువరకు ఎగ్జామ్స్లో అడిగాడు. అయితే చూద్దాము లోసార్ అంటే ఏంటంటే, మనకి టిబెటియన్ క్యాలెండర్ ఉండేది కదా, ఓకేనా, ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్లో ఉగాది ఎలాగైతే ఫస్ట్ వచ్చే పండుగ, అలాగే టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళ బౌద్ధ మతస్థులకి లోసార్ అనేది ఫస్ట్ పండుగ అనమాట. అంటే న్యూ ఇయర్ టైప్, వాళ్ళకి లోసార్ అనేది ఒక న్యూ ఇయర్ టైప్ అనమాట. లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం ఈ స్టేట్స్లో అయితే జరుపుకుంటారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, పీవైక్యూ బిట్టు. చూద్దాము ఎన్టీపీసీ స్టేజ్ 2 అంటే సిబిటీ 2లో అడిగాడు అనమాట ఈ బిట్టు. ఓకే, లోసార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ మోన్పా ట్రైబ్. ఓకేనా, మోన్పా ట్రైబ్ ద్వారా ఈ పండుగ జరుపుకుంటారంట. హూ ఆర్ సెట్ టు బి ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ అని అడిగాడు. ఓకేనా, ఇది మనకి అంటే క్వశ్చన్ అడిగాడు అనమాట, నేను దానికి డైరెక్ట్గా మొత్తం ఆన్సర్ ఇచ్చేసాను. ఇక్కడ నేను క్వశ్చన్ మీకు అంటే ఏ ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారని అడిగాడు అనమాట. మనకి అరుణాచల్ ప్రదేశ్లో లోసార్ ఫెస్టివల్ని ఏ ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారంటే మోన్పా ట్రైబ్. ఓకే, మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఆల్రెడీ కూడా ఆ వీడియో చేసి పెట్టాము, అరుణాచల్ ప్రదేశ్ ఆల్ ట్రైబ్స్ అని ఒక వీడియో చేసి పెట్టాను. మీకు అది జీకే సెక్షన్లో ఉండి తెలిసి చెక్ చేసుకోండి. అందులో నేను దిగారుస్ గురించి, చక్మాల గురించి, హోజాంగో ట్రైబ్స్ గురించి, న్యూషి ట్రైబు, గాలో ట్రైబు, మోన్పా ట్రైబ్, ఇదిగో మోన్పా ట్రైబే మనం చెప్పే కదా, ఇదిగో లూసార్ ఫెస్టివల్ అని. ఓకేనా, ఇక్కడ లూసార్ అని ఇస్తాడు. ఓకేనా, మోన్పా ట్రైబ్, అలాగే ఆది ట్రైబ్, ఆది ట్రైబ్ జరుపుకునేటువంటి పండుగలు సోలుంగు, పోనుంగు, టపు, పోసికోన్కి ఫెస్టివల్. అలాగే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ బిట్స్ అడిగాడో కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మన ఛానల్లో ఈ వీడియో జీకే ప్లేలిస్ట్లో ఉండి తెలిసి చెక్ చేసుకోండి, లేదా మనం రీసెంట్గా చేసిన వీడియోనే. ఓకేనా, మనం ఇప్పుడు మనం చేసేటువంటి వీడియోస్ రైల్వే వాళ్ళకి ఉపయోగపడతాయి, రైల్వే వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడతాయి, కాబట్టి ఇద్దరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, హూఈస్ ద కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ఇన్ 2024? స్మృతి మందానా. 2024లో ఆర్సీబీ యొక్క ఉమెన్ కెప్టెన్ ఎవరంటే స్మృతి మందానా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ హాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు 2011? ఇది మనం ఇప్పుడు పీవైక్యూ ఎన్టీపీసీ బిట్స్ అయితే మనం చేసుకుంటున్నాం కదా 133 సెట్స్లో, ఆ సెట్లో మనకి ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. ఓకేనా, సేమ్ క్వశ్చన్ ఎస్ఎస్సి ఇప్పుడు ఎంటీఎస్లో కూడా రిపీట్ అయింది. అకార్డింగ్ టు 2011 దాదరా నగర్ హవేలీ, ఇది ఓన్లీ యూటీస్ అనమాట, యూనియన్ టెరిటరీస్లో తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే దాదరా నగర్ హవేలీ. లోయెస్ట్ లిటరేసీ రేట్ ఇన్ ఇండియా ఎక్కడెక్కడ ఉందంటే ఓవరాల్గా 77% అనమాట, అలాగే మేల్స్లో 85%, ఉమెన్స్లో 64%. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది క్యాపిటల్ గుడ్స్. మనకి ఈ క్రింది వాటిలో ఏది క్యాపిటల్ గుడ్స్ కానిది అని కానీ, లేదా నేను నిన్న ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు అందులో ఏం చెప్పాను, మీకు క్యాపిటల్ రిసిప్ట్, ఈ క్రింది వాటిలో ఏది క్యాపిటల్ రిసిప్ట్ కాదు అనేది ఏంటని చెప్పాను. అందులో క్యాపిటల్ రిసిప్ట్ కానీ ఏంది, మనకి ట్యాక్సెస్ అనేవి క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి కాదు. సేమ్ అలాగే క్యాపిటల్ గుడ్స్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు, లేదా క్యాపిటల్ గుడ్స్ క్రింది వాటిలో ఏది అని అడిగాడు. చూడండి, మిషనరీస్, మనకి ఏదైనా మిషనరీకి కావాల్సినటువంటి రా మెటీరియల్స్, మనకి రా మెటీరియల్ అనేది క్యాపిటల్ గూడే. ఓకేనా, అలాగే కంప్యూటర్ హార్డ్వేరు, రా మెటీరియల్స్ ఆర్ బేసిక్ ఫుడ్స్, బేసిక్ ఫుడ్ ఐటమ్స్, సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ అండ్ స్ట్రక్చర్, పిక్చర్, ఫర్నిచర్, బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ కానీ ఫర్నిచర్స్ కానీ, మనకి ఏదైనా ప్రొడక్షన్ కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ లేదా మెటీరియల్ రా మెటీరియల్స్, ఇవన్నీ కూడా కలిపి మనం క్యాపిటల్ గుడ్స్ కిందకే వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద గ్లోరీ ఆఫ్ పఠాన్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్. గ్లోరీ ఆఫ్ పఠాన్ అనేటువంటిది ఏ లాంగ్వేజ్లో రచించారని అడిగాడు. ఓకేనా, ద గ్లోరీ ఆఫ్ పఠాన్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఆఫ్ ద క్లాసిక్ గుజరాతీ నవల, ఇది గుజరాతీ భాషలో రచించారు. గ్లోరీ ఆఫ్ పఠాన్ ఈజ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ హిస్టారికల్ ఫ్రిక్షన్ ట్రికోలీ. ఓకేనా, ఇది హిస్టారిక్ ఫ్రిక్షన్ నుంచి తీసుకోవడం జరిగింది. సెట్ ఇన్ పఠాన్, మనకి పఠాన్లు లేదా సిద్ధరాజ్ జయసింగ్ లేదా సోలంకి డైనాసిటీలో ఆ కాలం నాటి చరిత్రను తీసుకొని ఈ గ్లోరీ ఆఫ్ పఠాన్ అనేటువంటి ఒక నవల్ని అయితే రాయటం జరిగింది. అది ఏ భాషలో రచించారంటే గుజరాతీ భాషలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బుక్స్ రిటర్న్
పై దాదాపై నవరేజీ, మనము దాదాపై నవరేజీ గురించి కూడా ఒక వీడియో చేశాము. మీరు ఏం చేస్తారంటే దాదాపై నవరేజీ పై నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని నొక్కండి, మీకు మ్యాక్సిమం ఆ వీడియో వచ్చేసిద్ది. ఓకేనా, దాదాపై నవరేజీ పై నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని టైప్ చేస్తే మీకు ఆ వీడియో వచ్చింది. లేదా మీరు మన హిస్టరీ ప్లేలిస్ట్ ఉండిద్ది, హిస్టరీ ప్లేలిస్ట్లో ఈ వీడియో మీకు అందుబాటులో ఉండిద్ది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ఈ బుక్ ఇదైతే మనకి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇక్కడ బాంబే అసోసియేషన్ అని ఉంది కదా, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. గ్రాల్డ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అందుకే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈయన రెండు బుక్స్, ఈయన రచించినటువంటి బుక్లు ఏంటంటే డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ గురించి అయితే ఈయన బుక్స్ రాయటం జరిగింది. పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ రచించాడు, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ను కూడా రచించటం జరిగింది. ఓకేనా, అలాగే ఈయన బ్రిటిష్ ఇండియా అసోసియేషన్లోను, బాంబే అసోసియేషన్లోను, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, లండన్ ఇండియా అసోసియేషన్లో ఈయన ఫౌండర్గా ఉన్నాడు అనమాట. అంటే వన్ ఆఫ్ ది ఫౌండర్ అనమాట. అలాగే ఇంకొన్న ఇతర నేములు మనకి ఎక్కువగా అడిగేది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. ఇంకొక నేమ్ ఏంటంటే అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా. ఈయన రచించినటువంటి ఈయన ఏర్పాటు చేసిన న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. రస్త్ గోఫ్తార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏపీ స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా అడిగినటువంటి బిట్ ఇది. ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్స్లో కూడా అడిగాడు. ఈయన స్లోగన్ ఏంటంటే స్వదేశీ స్వరాజ్ బైకాట్ అనేది ఈయన స్లోగాన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అవార్డ్స్ పద్మభూషణ్, పద్మశ్రీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని అడిగాడు. మనకి సివిలియన్ అవార్డ్స్ అనేవి మనకి నాలుగు రకాలుగా ఉంటాయి. అదేంది, ఫస్ట్ది మనకి ఫస్ట్ ఆర్డర్లో భారతరత్న అనేది ఫస్ట్ డిగ్రీ, రెండవ డిగ్రీలో పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఓకే, నెక్స్ట్, వెన్ వాజ్ ద పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్డ్? ద పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ అబాలిష్డ్ జనవరి 1, 1970. ఓకేనా, యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1969. కాబట్టి ఇప్పుడు పంజాబ్ అనేది బైకామలరిజం కాకుండా యూనికామలరిజం, అంటే వాళ్ళ రాష్ట్రంలో ఓన్లీ కౌన్సిలే మనకి అక్కడ లెజిస్లేటివ్ శాసనసభ ఉండిద్ది, కానీ శాసన పరిషత్ అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనాసిటీ ఫౌండెడ్ ద విజయనగర కింగ్డమ్? ఇందాక మనము మౌర్య డైనాసిటీ అడిగాడు, ఇప్పుడు విజయనగర కింగ్డమ్ డైనాసిటీ అడుగుతున్నాడు. ఇక్కడ సంగం డైనాసిటీ విజయనగర వాజ్ ద ఫౌండెడ్ ఇన్ 1936. ఈ ఇయర్ అడిగాడండి, ఇటువరకు ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అయితే ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది అని కూడా అడిగాడు, హరిహర రాయలు, ఒక్క రాయలు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది కూడా ఏ రివర్ పక్కన ఉంది అని అడిగితే తుంగభద్ర రివర్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఓకేనా, వీళ్ళ యొక్క రాజధాని హంపి అని పెట్టండి, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సంజన బతమ్ ఈజ్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అని అడిగాడు. ఈమె ఇండియన్ ఆర్చరీకి సంబంధించినటువంటి ఉమెన్ స్పోర్ట్స్ ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కనక్ రీలే? ఓకేనా, ఇక్కడ కనక్ రీలే అర్థమవుతుంది కదా, కనక్ రీలే. ఈమె పద్మభూషణ్ అవార్డుని కాంట్రిబ్యూషన్, ఈమె దేనికి చేసిన కాంట్రిబ్యూషన్కి ఇచ్చారని అడుగుతున్నాడు. ఈమె నౌన్ ఫర్ మోహిని అట్టం. ఈమె మోహిని అట్టంలో లేదా ఈమె క్లాసికల్ డ్యాన్సర్గా బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఈమె గుజరాత్లో పుట్టింది, అలాగే 2023 రీసెంట్గా అయితే చనిపోవటం జరిగింది. ఓకేనా, ఈమెకి వచ్చినటువంటి అవార్డులు పద్మభూషణ్, ఇప్పుడు మనం చెప్పుకుందాము, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈమెకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. అలాగే సంగీత నాటక అకాడమీ, కాళిదాస్ సమ్మాను, ఇంకా మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు ఇవైతే వచ్చినాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా ఇవన్నీ మనకి ఫస్ట్ షిఫ్ట్లో అయ్యి, మీకు సెకండ్ షిఫ్ట్ వీడియోస్ అయితే నేను తర్వాత చేసి పెడతాను. ఓకేనా, ఇది 30 సెప్టెంబర్ 2024 ఎంటీఎస్ క్వశ్చన్స్ని అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ఇది మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళండి, అక్కడ జాయిన్ అయితే మీకు పీడిఎఫ్లు అనేవి లభిస్తాయి. ఓకే, మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.